నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ అర్బన్ పై ఎమ్మెల్సీ కవిత ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. నిత్యం నియోజకవర్గంలో కవిత ఉంటున్నటువంటి పరిస్థితి, అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందని అక్కడ ఉన్న ప్రాంత ప్రజల నుంచి టాక్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పరిస్థితి ఏంటి, ఈ నేపథ్యంలో ఆమె ఒకవేళ పోటీ కనుక అందులో ఉంటే కనుక ఈసారి గెలుపుతో హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు బిగాల. ఏదైతే కవిత వస్తున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు ఆయన సందిగ్ధంలో పడినట్టు తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యే ఆశలకు కవిత ఫ్రీ స్టాప్ పెట్టినట్లేనా అని కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ అర్బన్ పై ఎమ్మెల్సీ కవిత కన్నేశారు అంటే అవునని సమాధానం వస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే నిజామాబాద్ అర్బన్ లో జరిగిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇక్కడ కవిత కూడా పాల్గొంటూ వస్తుంది. అయితే గతంలో జరిగినటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కూడా నిజామాబాద్ ఇటు జిల్లాలో కూడా అన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ. అయితే కవిత కేవలం కూడా నిజామాబాద్ అర్బన్ నిర్వహించినటువంటి ఆత్మీయ సమ్మేళనం పాల్గొంటూ ఇటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తుంది, వాళ్ళలో మార్గదర్శనం దింపే ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటు అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఎమ్మెల్యే నిర్వహించవలసిన ప్రతి ఒక్క కార్యక్రమం అన్ని కార్యక్రమాలు చిన్న చిన్న కార్యక్రమాలు అవచ్చు ఏ కార్యక్రమం అవచ్చు బీఆర్ఎస్ పార్టీ అన్ని కార్యక్రమాల్లో కవిత పాల్గొనడంతో పార్టీ శ్రేణిలో మళ్ళీ కవిత నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేస్తుందా అని చెప్పి కూడా అనుమానం నిలకెత్తుందని చెప్పచ్చు. అయితే గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఎంపీ కవిత ఎమ్మెల్యే ఉన్నట్టు ఏ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి బైగాల గణేష్ గుప్తా ఎంపీ పై పోటీ చేస్తారని చెప్పి కూడా ఆసక్తి ఇప్పేటారు. అయితే అనుకోని కారణం వల్ల సీఎం కేసీఆర్ కూతురు కలవకుండా కవిత ఇక్కడ నుండి ఎంపీగా పోయి నిజామాబాద్ పార్లమెంట్ నుండి కూడా ఎంపీగా పోటీ చేశారు. అదే దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కూడా ఉన్నట్టు బిగాల గణేష్ గుప్తా ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత జరిగినట్టు ఎన్నికల్లో కూడా కవిత ఎంపీగానే పోటీ చేసి తర్వాత బిగాల గణేష్ గుప్తా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. అయితే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తిగా కవితకు వ్యతిరేకంగా పలుకున్నట్టు పసుపు రైతులు ఆమెకు వ్యతిరేకంగా సుమారు 200 మంది రైతులు కూడా పసుపు రైతులు కూడా నామినేషన్ వేశారు. దీంతో పాటు అప్పుడే రంగంలోకి దిగినటువంటి బీజేపీ పార్టీ దిగినటువంటి బి శ్రీవాస్ కుమారుడు అయినటువంటి ధర్మపురి అరవింద్ కూడా ఎంపీగా పోటీ చేశారు. అనంతరం ఆ ఎన్నిక జరిగిన ఎన్నికల్లో అరవింద్ చేతిలో కూడా ఎంపీ కవిత అప్పుడు ఓడిపోవడం జరిగింది. దీంతో ఓడిపోయిన తర్వాత కూడా కవిత చాలా కాలం నిజామాబాద్ నుండి పొలికలకు దూరంగా ఉంటూ వస్తుంది. తర్వాత కొన్ని నెలల తర్వాత కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత అనుపాదరపు నిజామాబాద్ వస్తున్నట్టు కవిత ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో పూర్తిగా నిజామాబాద్ నగరంపై ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అనేక కార్యక్రమంలో ఆమె స్వయంగా పాల్గొంటూ ఇటు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పూర్తిగా డమ్మీ అయిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది, పాటిస్తున్న కనిపిస్తుందని చెప్పవచ్చు. మొన్న జరిగినటువంటి ఇటు గతంలో జరిగినటువంటి అతి సమ్మేళనంతో పాటు ఇక్కడ మొన్న జరిగినటువంటి ఇటు జాబ్ మేళాలో కూడా కవిత స్వయంగా పాల్గొంటూ ఇటు విద్యార్థులకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంతో పాటు రేపు కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నటువంటి ఐటీఎఫ్ అలాగే ఇటు కొత్త నూతనంగా నిర్మించినటువంటి మున్సిపల్ బిల్డింగ్ కూడా నిన్న కవిత స్వయంగా వెళ్ళి అక్కడ పర్యటించడం, కేటీఆర్ షెడ్యూల్ కూడా స్వయంగా ఆమె చెప్పడంతో కూడా పూర్తిగా ఇటు నిజామాబాద్ నగరం మీద కూడా కవిత ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరోసారి ఇటు అటిక్ కొడదామనుకున్నట్టు బిగాల ఆశలకు పూర్తిగా గండి కొట్టినట్టు కూడా కవిత గవిని కొట్టనుందా అని చెప్పి కూడా పాటించడానికి గుసగుసలు వినిపిస్తుంది. గతంలో ఎంపీ అవుదామన్నటువంటి బిగాలకు అప్పుడు చెక్ పెట్టినట్టు కవిత మళ్ళీ మూడోసారి ఇప్పుడు మళ్ళీ ఆమెనే కవితనే ఇప్పుడు ఆయన అద్దె కొడతామన్న ఆశలు కూడా గండి కొడతారని చెప్పి కూడా వార్తలు మంత్రం వినిపిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది రాజశేఖర్. రైట్ నవీన్, ఇంకోటి అండి, ప్రధానంగా కేసీఆర్ ఫార్ములా పూర్తిగా సర్వేలు చేసుకొని సిట్టింగులకే దాదాపుగా సీట్లు కేటాయిస్తాం, అందులోని 2 సార్లు గెలిచినటువంటి గణేష్ గుప్తాకు పరిస్థితి సంబంధించినట్టు ఉంది. కానీ అలాంటి ఒక నేతను విడిచిపెట్టి కూతురుకు టికెట్ ఇవ్వడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకవేళ ఆయనకు ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతానికి సంబంధించిన నియోజకవర్గానికి టికెట్ ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే కేసీఆర్ చెప్పి ఒకటి చెప్తారు, తర్వాత ఇంకోటి చేస్తే చాలా చేస్తారని చెప్పి కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే సిట్టింగ్ లో ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తారని చెప్పి గతంలో అనేక సార్లు కేసీఆర్ చెప్పిన పరిస్థితి. తర్వాత కూడా కేసీఆర్ ఒక సర్వే నిర్వహించారు, ఆ సర్వేలో కూడా నిజామాబాద్ అర్బన్ సంబంధించి బిగాల గణేష్ గుప్తాకు వ్యతిరేకంగా కూడా సర్వే వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ బిగాల గణేష్ గుప్తా మాత్రం నిలబడితే మాత్రం పూర్తిగా
అక్కడ ఓటు పోలు ఓటమి పాలైతే నేపథ్యంలో కవితను రంగంలోకి దిగుతున్నాడు అని కూడా వాదనలు మాత్రం వినిపిస్తున్నది. ఏదేమైనా మాత్రం ఖచ్చితంగా కవిత మాత్రం నిజామాబాద్ గతంలో అంటే గోధన్ లేదా ఆర్మూర్ ఉండి పోటీ చేస్తామని కూడా వార్తలు వినిపించినప్పటికీ నిజామాబాద్ అర్బన్ ఉండే పోటీ చేస్తున్నట్లు కూడా చేసే అవకాశం ఉన్నట్లు కూడా పార్టీ కార్యకర్తల్లో మాత్రం నాయకులు కూడా గుసలు గుసలు మాత్రం వినిపిస్తే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ రెండోసారి కూడా కవిత ఒకవేళ కవిత ఇక్కడ అర్బన్ నుండి పోటీ చేస్తే మాత్రం బిగాలకు రాజకీయ పరిస్థితి మాత్రం మగ్యమే గోచరంగా మారిందని చెప్పవచ్చు. రాజశేఖర్, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఎంపీ అరవింద్ కు సంబంధించి గతంలోనే కవితను ఓడించడం ఒక ఛాలెంజ్, అంటే సొంత సాక్షాత్తు సీఎం కూతురే ఓడిపోయినటువంటి పరిస్థితి, ఆ క్రెడిట్ మొత్తం అరవింద్ కు వచ్చినటువంటి పరిస్థితి. అయితే అప్పుడు ఇచ్చినటువంటి కొన్ని హామీలు కానీ లేకపోతే ఇంకొక విషయాలు అవన్నీ పక్కన పెడితే ప్రధానంగా ఎంపీ అరవింద్ కి సంబంధించి గతంలో కూడా సవాల్ చేసినటువంటి పరిస్థితి, దమ్ముంటే నా మీద పోటీ చేసి గెలవండి అంటూ ఒక సవాల్ విసిడడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఆమె ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనుకున్నాం. ఇది ఎమ్మెల్యే కాకుండా ఎంపీ పోటీ చేసే దిశగా ఇప్పటి నుంచే ప్రజలను ప్రసన్నం చేసుకునే దిశగా ఆమె ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందనే ఒక విధంగా కూడా ఆలోచించే అవకాశం ఉందంటారా? మీరు చెప్పినట్లుగా ఎంపీగా మాత్రం ఖచ్చితంగా ఈసారి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కవిత పోటీ చేసేయాలనుకుంటే నిజామాబాద్ అర్బన్ కాకుండా మొత్తం పార్లమెంటు పరిధిలో అన్ని ప్రాంతాల్లో కూడా కవిత తిరగాలి. కానీ గతంలో ఆమె ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇటు జగిత్యాల అలాగే కురుట్ల నిజామాబాద్ బోధన్ చాలా ప్రాంతాల్లో కూడా తిరుగుతూ వచ్చింది. అక్కడ సంబంధించిన కార్యకర్త సమావేశంలో పాల్గొంటూ వచ్చింది. అయితే ఎప్పుడైతే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేవలం నిజామాబాద్ అర్బన్ పైనే ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అనేక కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ జరగవలసిన అన్ని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యక్రమాలు కూడా కవిత స్వయంగా పాల్గొంటూ వస్తుంది. అయితే గతంలో కూడా ఇటు ఎంపీ అరవింద్ కూడా చాలా సార్లు దమ్ముంటే తనపై పోటీ చేయాలని చెప్పి మరోసారి తన ఓడిస్తా అని చెప్పి కూడా ఎంపీ అరవింద్ కవితకు చాలా సార్లు సవాలు వేసేవాడు. అయినప్పటికీ కూడా కవిత స్వీకరించిన కవిత పోటీ చేస్తానని కూడా చెప్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆమె పరిస్థితి ఇక్కడ ఆమె చూస్తూ ఎక్కడెక్కడ సమావేశాలు పాల్గొన్న పరిస్థితి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అర్బన్ మీద మాత్రం ఫోకస్ పెట్టినగా స్పష్టంగా తెలిసింది. ఈ మాట కూడా స్వయంగా ఎంపీ అరవింద్ కూడా చెప్తూ వచ్చారు. ఎందుకంటే కేవలం అర్బన్ సరైన పార్టీ కార్యక్రమాలే కవిత రైట్ నవీన్, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకోటి ప్రధానంగా అంటే ఈ అంశం ఏదైతే చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు అంటే వెనక ఉన్నటువంటి గణేష్ గుప్తాకు సంబంధించిన ఎమ్మెల్యే వెనక ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంది, వారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అంటే ఒక సందిగ్ధత అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ నెలలో ఖచ్చితంగా ఈ నెల చివరిలో టికెట్లకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ? ఖచ్చితంగా బిగాల గణేష్ గుప్తా తోట వారికి సంబంధించిన అనుచరులు కూడా పూర్తిగా వాళ్ళ పరిస్థితి మాత్రం ప్రశ్నార్థంగా మారని చెప్పచ్చు. ఒకవేళ తమ నాయకుడిని టికెట్ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి, తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది కూడా పూర్తిగా వాళ్ళ సందిగ్ధంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్వయాన కేసీఆర్ కూతురు జాగృతి అధ్యక్షుడు అయినటువంటి కవిత కూడా నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేస్తే పోటీ చేయాలని చెప్పి ఇటు కేసీఆర్ అడిగితే మాత్రం ఖచ్చితంగా తన కూతురికి మాత్రం టికెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సర్వేలో కూడా ఇక్కడ బిగాన గణేష్ గుప్తకు వ్యతిరేకంగా సర్వేలు స్పష్టంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా ఇటు నిజామాబాద్ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు, నువ్వు పూర్తిగా నిజవర్గానికి కూడా దూరంగా ఉంటూ వారని చెప్పి కూడా సర్వేలో స్పష్టంగా తెలియదు. ఒకవేళ కవిత గిన పోటీ ఇక్కడ నుండి పోటీ చేస్తే మాత్రం బిగాల గణేష్ గుప్తతో పాటు ఆయన సంబంధించిన వాటి సన్నిధిలో కూడా వాళ్ళ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారిందని చెప్పవచ్చు. రాజశేఖర్,